హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ నేను ఈరోజు రెసిపీ కాకరకాయ పులుసు చేస్తున్నాను చాలా చాలా బాగుంటుంది హెల్త్కి అయితే చాలా చాలా మంచిది కాకరకాయతో ఏ రెసిపీ చేసుకున్నా హెల్తీగా చేసుకోండి చాలా చాలా మంచిది ఈ రెసిపీ నేను ఎలా ప్రిపేర్ చేస్తాను ఏంటనేది మీకు షేర్ చేస్తా కాకరకాయ పులుసు ఎలా చేయాలనంటే ఇది అసలు చేదు లేకుండా చేస్తా మీలో ఎవరైనా కాకరకాయ ఇష్టపడిన వాళ్ళకి ఇలా ట్రై చేసి పెట్టండి తప్పకుండా తింటారు వాళ్ళు ఎలా చేయాలి ఏంటి చూసేద్దాం ఫస్ట్ కిలో కాకరకాయలు తీసుకుని ఇలా అటు ఇటు తొడుములు కట్ చేసేసుకోండి పైన పీల్ ఏదైతే ఉందో చిక్కు అది కాస్త కట్ చేసేసుకోండి ఇలాగ మీరు ఇలా పేలు చేసేసుకుంటే కాస్త చేదు అనేది తగ్గుతుంది అప్పుడు తినే వాళ్ళకి ఈ కర్రీ అంత చేదుగా అనిపించదనమాట పర్లేదు తినేస్తారు ఇలాగ రింగ్స్ లాగా కట్ చేసుకుంటున్నా నేను పులుసుకి కాస్త మీడియం సైజు కన్నా కాస్త పెద్ద సైజే కట్ చేసుకుంటున్నాను అసలు తినని వాళ్ళైతే మాత్రం ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి ఎందుకంటే బాగా ఫ్రై అయిపోయి పులుసులో ఉడికితే అసలు తెలియదు అనమాట చేదు టేస్ట్ అనేది తెలీదు ఇంకా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి పులుసు చేస్తారు అలవాటు ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఎంజాయ్ చేస్తారు కానీ అలవాటు లేని వాళ్ళైతే ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి ఇంతకన్నా చిన్నగా కట్ చేసుకున్నా ఓకే ఇలా కట్ చేసి మధ్యలో లేతగా ఉంటే ఓకే లేదంటే ఆ మధ్యలో పార్ట్ ఏదైతే ఉందో అది తీసేసేయండి గింజలు ఉంటే మాత్రం తీసేసేయండి ఒక్క కాకరకాయకి గింజలు ఉన్నాయి నేను తీసేసాను మిగతా అదంతా మిడిల్ పార్ట్ లేతగా ఉంది ఉంచేసుకున్నాను ఇవి మనం కర్రీకి ఎంత ఆయిల్ అయితే వేసుకుంటామో దానికన్నా కాస్త ఎక్కువ డబుల్ వేసుకుని ఈ కాకరకాయ ముక్కల్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మూడు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక టమాటా నాలుగు మిర్చి అవి కూడా తీసుకున్నాను కట్ చేసి పక్కన ఉంచుకున్నానండి ఈ కాకరకాయలు వేగేలోపు మీకు కాకరకాయ కోసం చిన్న విషయం షేర్ చేయాలనుకుంటున్నా కాకరకాయ అసలు తిన్న వాళ్ళకి కాకరకాయ ఇవి ఇప్పుడు నేను ఏదైతే కట్ చేసానో ఇంతకన్నా సన్నగా స్లైసెస్ లాగా సన్నగా చక్రాల్లాగా కట్ చేసి డీప్ ఫ్రై చేసేసేయండి డీప్ ఫ్రై చేసి దానిపైన కాస్త కారం సాల్ట్ చాట్ మసాలా చాట్ మసాలా వేస్తే పిల్లలు చాలా లైక్ చేస్తారు అది చల్లేసి పిల్లలకి ఇచ్చేయండి మనకి పప్పు చారుకి కూడా చాలా బాగుంటాయి చారులో నచ్చుకున్న కూడా ఇవి భలే ఉంటాయి క్రిస్పీగా స్పైసీగా మీరు అలా కూడా పిల్లలకి పెట్టచ్చు అలా కొంచెం కొంచెం అలా మెల్లిమెల్లిగా అలవాటు చేస్తే వాళ్ళకి ఇది కాకరకాయ అన్న ఫీలింగ్ లేకుండా లైట్ తీసుకుంటారనమాట ఇలాంటి హెల్దీ ఫుడ్స్ మన పిల్లలకి మనమే పెట్టాలి వాళ్ళకి మనమే అలవాటు చేయాలండి రేపన్ రేపటి రోజుల్లో వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఏమీ లేకుండా ఉండాలి కాబట్టి ఇలాంటి హెల్దీ ఫుడ్ అనేది మనమే అలవాటు చేయాలి ఎలా తింటారా ఆలోచించండి అలాగా కాకరకాయని మీరు పొడి చేయండి కాకరకాయ పొడి కారపొడి చేస్తారు వెల్లుల్లి కాకరకాయ చేస్తారు నేను ఆల్రెడీ మన ఛానల్లో కారం వెల్లుల్లి కారంతో కాకరకాయ ఫ్రై చేశాను అది కూడా అసలు చేదు ఉండదు బాగుంటుంది ఎలాగోలాగా కాకరకాయతో ఏదో ఒక రకంగా రెసిపీ అనేది చేసి మీ పిల్లలకి పెట్టండి చాలా హెల్తీ అనమాట చాలా మంచిది కాకరకాయలు చూడండి మనకి చక్కగా క్రిస్పీగా ఫ్రై అయిపోయాయి కదా తీసేసి పక్కన ఉంచుకుందాం ఇంత బాగా ఫ్రై చేసుకుంటే పులుసులో అసలు చేదు ఉండదు అసలు మనకి చేదు తెలియదండి ఎక్కువగా డార్క్గా ఫ్రై చేసేసాం కాబట్టి తెలియదు అనమాట చేదు చూడండి ఆయిల్ ఏదైతే ఉందో అంతా ఉంచేసేయండి పులుసుకి కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది అంత పులుసు ఉంచేసుకుని ఇందులో కొన్ని ఆవాలు కాస్త జీలకర్ర కొన్ని మెంతులు అనమాట ఈ పులుసుకి చిన్న పోపు ఇది వేయడం వల్ల పులుసు చాలా బాగుంటుంది ఒక డిఫరెంట్ స్మెల్ ఉంటుంది పులుసు కూడా కొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని ఈ ఇలా పోపు అనేది ఒక బెండకాయ పులుసుకి కూడా బాగుంటుంది కాకరకాయ పులుసుకి బాగుంటుంది వంకాయ పులుసుకి నాకు అంత నచ్చలేదు మీరు పప్పులు కట్టేం వేయకండి జస్ట్ నేను ఏదైతే వేసానో ఆవాలు జీలకర్ర మెంతులు కరివేపాకు అంతే సరిపోతుంది చూడండి కరివేపాకు వేసాను మిర్చి కూడా వేసుకుని కాస్త ఫ్రై చేసుకుని ఇందాక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను కదా అవి కూడా ఇందులోకి యాడ్ చేసుకుని ఆనియన్ అనేది మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత టమాటాని యాడ్ చేద్దాం టమాటాని కూడా ఇందులో మరీ డార్క్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు పులుసు కదా కొంచెం కొంచెం సాఫ్ట్ అయితే మనకి టమాటా సరిపోతుంది చాలామంది కొంచెం ఫ్యాట్ అయిపోయారు వాళ్ళు కాకరకాయ ఒక్క కాకరకాయని చిన్న చిన్న చక్రాల్లా కట్ చేసేసుకుని ఒక పది మిరియాలు వేసుకోండి ఒక కాకరకాయకి పది మిరియాలు వేసుకొని కొంచెం బ్లాక్ సాల్ట్ అది కూడా వేసుకుని పెద్ద గ్లాస్తో పావులేటర్ గ్లాస్ వాటర్ వేసి హాఫ్ గ్లాస్ అయ్యేంత వరకు మరగించుకున్న తర్వాత అవి చల్లార్చుకుని అవి తాగేసేయండి వెయిట్ లాస్ అవుతారు ఇది మంచి టిప్ అనమాట చాలా బాగా వర్క్ అవుతుంది ఇది వెయిట్ లాస్కి చాలా బాగుంది ఇందాక మీకు చింతపండు చూపించాను అది పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అది వాటర్ వేసుకుని నానబెట్టుకుని రసం తీసుకుని పక్కన ఉంచుకున్నాను చూడండి మనకి ఆనియన్ ఫ్రై అయిపోయింది కదా ఇందులో టమాటాని యాడ్ చేసుకుని చక్కగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత మనం స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందాం ఇంతకు చెప్పాను కదా టమాటా ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు పులుసుకి కాబట్టి ఈ కాస్త ఫ్రై చేసుకోవాలి కానీ పులుసులో ఆ టమాటా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత పులుసులో ఉడికితే టమాటాకు ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అది కూడా చాలా బాగుంటుంది ప్రతి వెజిటేబుల్ని కూడా మనం రకరకాలుగా టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఒకలాగా చేస్తే ఒక టేస్ట్ ఉంటుంది అది టేస్ట్ బాగా తెలిసిన వాళ్ళు కుక్ చేసేది బాగా వచ్చిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది చూడండి ఇది ఫ్రై అయిపోయింది కదా రుచికి సరిపడే సాల్ట్ వేసుకోవాలి కాస్త పసుపు కూడా వేసుకోండి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోండి కారం అనేది ఇది పులుసు కాబట్టి కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది కాబట్టి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను మీరు తక్కువ కారం తింటే వన్ స్పూనే వేసుకోండి ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇందులో జీరా పొడి ధనియా పొడి కూడా వేసానండి మీకు ఒకవేళ ఇది లేదు లేదంటే ఈ పొడి వేసుకోవడం ఇష్టం లేదనుకుంటే ఒక నాలుగు వెల్లుల్లి రబ్బలు వేసుకుని ఒక్క స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా దంచేసి పులుసు ఉడుకుతున్నప్పుడు వేసుకోండి ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లేదంటే ఇలా పొడి ఉంటే పొడి వేసుకోండి ఓకేనా ఇలా వేసేసాను కదా ఇప్పుడు మొత్తం అంతా కలిపేసుకుని మనం కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి ఇందులోకి యాడ్ చేసేసుకుని మళ్ళీ ఒక టూ మినిట్స్ అంతే ఆ కారం ఫ్రైలో ఐ మీన్ ఆ కారం మసాలా కారంలో కాస్త ఫ్రై అవుతే మనకి కాకరకాయకి మంచి టేస్ట్ వస్తుంది అప్పుడు పులుసుని యాడ్ చేసుకోండి నేను పెద్ద గ్లాస్తో వాటర్ వేసుకుని కాస్త పులుసు తీసుకుని ఉంచుకున్నాను ఆ పులుసు వేసుకున్నాను కొన్ని వాటర్ కూడా వేసుకోండి వేసుకుని మొత్తం అంతా కలిపేసి మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ కుక్ చేయండి మీడియం ఫ్లేమ్లో టెన్ మినిట్స్ కుక్ చేస్తే ఆల్రెడీ మనకి కాకరకాయ అనేది ఫ్రై అయిపోయింది కాబట్టి ఉల్లిపాయ కూడా మ్యాక్సిమం ఫ్రై చేసేసాం కదా మనకి పులుసు తొందరగానే ఉడికిపోతుంది టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత కాస్త బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి చాలామంది పిల్లలు తినరండి పిల్లలు తినట్లేదు అంటే పిల్లలది తప్పు అని నేను అనను ఆ పేరెంట్స్ది తప్పు ఎందుకంటే వాళ్ళు తినేలాగా మనము ఏదో ఒక రకంగా వండి వాళ్ళకి పెట్టాలి మా పిల్లలు కూడా ఫస్ట్ క్లాసులో కాకరిక మా వారు కూడా తినరు తెలుసండి పిల్లలు పిల్లలే కాదు మా వారు కూడా తినేవారు కాదు కానీ నేను మెల్లిమెల్లిగా నేను అలవాటు చేసేసాను ఇప్పుడు పాపం తినేస్తున్నారు ఏం ఏమన్నారు వాళ్ళే వడ్డించుకుని తినేస్తారు కాకరికంటే చూడండి కాస్త బెల్లం ఇది టేస్ట్కి చాలా బాగుంటుంది పులుసు కాబట్టి బెల్లాన్ని కొంచెం యాడ్ చేసుకోవాలన్నమాట కాస్త కొత్తిమీర కూడా వేసుకోండి ఒక స్పూన్ వరకు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు బెల్లం పుణ్యని యాడ్ చేసుకొని కాస్త కొత్తిమీర వేసుకొని కాస్త ఇంగువ ఈ పులుసులో ఇంగువ కుక్ అయితే దాని నుంచి వచ్చే స్మెల్ చాలా బాగుంది ఇంగువ స్మెల్ ఇష్టమైన వాళ్ళు వేసుకోండి లేదంటే ఇది స్కిప్ చేసేయచ్చు మొత్తం అంతా మిక్స్ చేసుకొని జస్ట్ ఫైవ్ మినిట్స్ కుక్ చేస్తే మనకి పులుసు రెడీ అయిపోతుంది మనం ఏదైతే ఆయిల్ వేసామో ఆయిల్ అనేది మనకి కనిపిస్తూ ఉండాలన్నమాట అంతవరకు కుక్ చేసుకోవాలి పులుసు అంటే ఓర్గా పల్స్గా అలా ఉంచుకోకూడదు కొంచెం తిక్కుగా వండుకుంటేనే పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందాక చెప్తున్నాను కదా పిల్లలకి అలవాటు చేయాలని మా పిల్లలు కూడా తినరు కానీ అలా మెల్లిమెల్లిగా అలవాటు చేశాను హెల్తీ ఫుడ్ అనేది కొంచెం కష్టమైన పిల్లలకి బాధ కలిగించినా కూడా మనం అలవాటు చేయాలి కాకరకాయ చాలా మంచిది ఆనపకాయ తినరు చాలామంది పిల్లలు ఆనపకాయ తినరండి బీరకాయ తినరు ఎందుకో వాళ్ళకి ఇష్టం ఉండదు పొట్లకాయ తినరు ఈ కాకరకాయ తినరు ఈ ఈ రాగు ఇంగ్రీడియంట్స్ కూడా వెయిట్ లాస్ అవ్వడానికి ఎంత బాగా హెల్ప్ అవుతుందంటే చాలా చాలా మంచి ఇందులో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఇది తెలియదు పిల్లలకి ఇది తినక ఇవి తినమంటే తినరు కానీ దానికన్నా కష్టమైన పనులు వెయిట్ లాస్ అవ్వడానికి కష్టమైన పనులు చేయమంటే చేస్తారు కానీ ఇవి తినమంటే తినరు కానీ డిన్నర్ కాబట్టి మనమే అలవాటు చేయాలి రేపటి రోజుల్లో వాళ్ళు హెల్దీగా ఉండాలి కదా చూడండి పులుసు అయితే చక్కగా రెడీ అయిపోయింది డిష్ అవుట్ కూడా చేసేసా అన్నం కూడా తినేస్తున్నా చూడండి ఎంత బాగుందో చాలా ఎమ్మీగా ఉంది ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోద్దు పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తేనే నేను ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్